Hi Priya, congrats. Congrats sir. Enduku? Nuvu interview lo select ayinanduku. Nuvu ennaalugana ooginchina udyogam neeku dorikinanduku. I am sorry Krishna Chaitanya garu. Meeru oohinchinattu aa udyogam naaku raledu. Raleda? Impossible. Vachi theerale. Vachindi. Kaani nene odilesanu. Odilesava? Yes. అలాంటి తిక్క మనుషుల దగ్గర తెలివి తక్కువ ఆఫీసర్ల దగ్గర తల వంచి ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకని నేనే యు ఆర్ అన్ఫిట్ అని వచ్చేసాను. ఏంటి అన్ఫిట్ అని వచ్చేసావా? అసలు ఇలాంటి ఇంత మంచి ఆపర్చునిటీని పడకండి. కావాలనే నేనే ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాను. ఎందుకంటే ఆ ఉద్యోగం నాకన్నా కష్టాల్లో ఉన్న ఇంకో అమ్మాయికి ఎక్కువ అవసరం కనుక. బాయ్. కదా బాబు, డబ్బులకు వెనకాడకుండా టూర్ నుంచి వచ్చినప్పుడు పెద్ద స్ప్రే తీసుకురా. గిరీశం, వాడేదో హ్యాపీగా ఊరేడుతుంటే మధ్యలో మూడు పాటు చేస్తానండి. బాబు, అక్కడ తెలంగాణ బిజినెస్ గొడవల్లో పడిపోయి ఇంటికి ఫోన్ చేయడం మర్చిపోయావా? అమ్మ నన్ను వాయించేస్తుంది. అలాగే డాడీ. ఏంటన్నాయా, మళ్ళీ టూరా? అవునరా, బెంగళూరు వెళ్తున్నా. నేను వచ్చే వరకు ఆఫీస్ యాక్టివిటీస్ అన్ని జాగ్రత్తగా చూసుకో. ఓకే అన్నయ్య, నేను చూసుకుంటాను. అయ్యా, నిన్ను చూడమని అమ్మాయిలు కాదు ఆఫీస్. ఓకే గిరీశం. అయ్యా అలెగ్జాండర్ వస్తున్నా. హలో, హాయ్ రేఖ, నేను వంశీని మాట్లాడుతున్నాను. నీకు సర్ప్రైజ్ న్యూస్. ఈరోజు మన ఇద్దరం మన గెస్ట్ హౌస్లో ఎంజాయ్ చేయబోతున్నాం. ఓకే. వాట్? ఓ స్వప్న, స్వప్న కూడా పక్కనే ఉందా? వావ్, ఐఎమ్ రియల్లీ లక్కీ. వాట్ ఏ కంపెనీ. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ ఇద్దరు కలిసి కరెక్ట్గా 10 o'clock రెడీగా ఉండండి. నేను వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే, బాయ్. ఆ రోజు నాకు టిప్ ఇచ్చి ఇన్సల్ట్ చేస్తావా? ఇక చూడు, నీ టాప్ లేపేస్తా. అంకుల్. ఓ ప్రియా, వాట్ ఏ సర్ప్రైజ్ విజిట్. నీకోసం అంకుల్, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆంటీ ఇంట్లో లేదుగా? లేదు, చెప్పే. మీరు 10 గంటలకి మీ గెస్ట్ హౌస్ వెళ్తే నీకు ముఖ్యమైన విషయం తెలుస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటది? వంశీ, ఇద్దరు అమ్మాయిలతో శోభనానికి రిహార్సల్స్ వేసుకుందాం. గెస్ట్ హౌస్ కి రండని చెప్పాడు అంకుల్. ఏమయ్యా పెద్ద మనిషి, నాటకానికి రిహార్సల్స్ ఉంటాయి కానీ శోభనానికి రిహార్సల్స్ ఏంటి? మా వంశీ అలా చేశాడా? వాడు అలాంటి వాడు కాదే. మీరు కన్న తండ్రి కదా, మీ అబ్బాయి మీద మీకు ఆ మాత్రం నమ్మకం ఉండడం సహజమే. కావాలంటే గెస్ట్ హౌస్ కి కరెక్ట్ గా 10 ఇంటికి మీరు వెళ్ళి చూడండి, మీ అబ్బాయి విశ్వరూపం చూడొచ్చు. అయ్యా అలెగ్జాండర్, నాకు పెద్ద డౌట్. డౌట్? బంగారం లాంటి ఎంట్రెన్స్ ఇట్టుండగా దొంగచాటుగా దొడ్డేపని కారాపి ఇలా రావాల్సిన కర్మే వచ్చిందో నాకు అర్థం కావటం లేదు. నీకు ఏది అర్థమైంది? వచ్చింది కనుక వాడిని మనం రెడ్ హ్యాండ్ గా పట్టుకోవాలని ప్లాన్. ఏ మాట కామాట, నా బ్రెయిన్ కన్నా కాస్త మీదే బెటర్. ఇదేనా అర్థమైంది నీకు? చిన్నబాబు వచ్చేసినట్టున్నాడు. ఆవో కృష్ణయ్య, ఆవో కృష్ణయ్య. ఎంత బాగా డెకరేట్ చేశారు వీడు. నాకేమో ఆడియో ఎఫెక్ట్, మీకేమో వీడియో ఎఫెక్ట్. నా అదేం కుదరదు, ఇద్దరికి వీడియో ఎఫెక్టే. పదండి సోఫా వెనకాల దాక్కుందాం. దిస్ ఇస్ మై ఎంపైర్. ఓ ఇట్స్ వండర్ఫుల్ యాస్ మచ్ యాస్ యు. యు ఆర్ నాటీ. కమ్ ఆన్. ఇంకా రాడే కృష్ణయ్య. వావ్, మార్వెలస్ వంశీ, వాట్ ఎ నైస్ రూమ్. మరి ఏమనుకున్నావు వంశీ టేస్ట్ అంటే? యు ఆర్ క్రేజీ వంశీ. ఓ కమ్ ఆన్, లెట్స్ డాన్స్. అమ్మా, అది చిన్నబాబు గారు ఉన్నారండి. అవతల కాలేజీ టైం అవుతుంది, ఇక్కడేం చేస్తున్నారు వాడు? సూపర్ వెనకాల దాక్కున్నా. అక్కడ దక్కద్దు, మీరు ఆ బాత్రూమ్ దాక్కోండి. మమ్మీ నెల వల్ల నేను మేనేజ్ చేస్తాను. వంశీ. హాయ్ మమ్మీ, ఏంటి ఇలా వచ్చావు? ఆ ప్రశ్న నేను అడగాలి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మన గెస్ట్ హౌస్ అకౌంట్స్ చూస్తున్నాను. అన్నయ్య ఊరికెళ్తూ చెప్పాడు ఇవన్నీ చూసుకోమని. అదేంటి అక్కడ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్? ఎవరి లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్? ఎవరు మమ్మీ? ఇలా పట్టుకోవాలి. బాత్రూమ్ లో చప్పుడు వినిపిస్తుంది, ఎవరు ఉన్నారు? అయ్యో మమ్మీ, బాత్రూమ్ లో ఎవరు లేరు మమ్మీ. ఎవరది తలుపుతారా అండి? బాత్రూమ్ లో ఎవరు లేరు మమ్మీ. పళ్ళు రాలు కొడతా, నోరు ముట్టుకో. ఏయ్, తలుపుతారా అంటుంటే ఎవరు లోపల తలుపుతారా అంటుంటే? భయంగా ఉంది. భయంగా ఉందా? చేయలే, దీన్ని గట్టిగా పట్టుకో, లాక్కుపో. అయ్యో అయ్యో అయ్యో, ఇద్దరు ఏం ఇదంతా? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నా?
నువ్వేంటా లోపల? నేను గెస్ట్ అపీరెన్స్ అమ్మా. అసలు మాట్లాడకండి. నీకు అమ్మాయిలతో ప్రోగ్రామ్ ఉందని తెలిస్తే నేను గెస్ట్ హౌస్ అసలు వచ్చేవాడినే కాదు. అమ్మాయిలు నేను రావడం చూసి అమ్మాయిలతో బాత్రూమ్ లో దాక్కుంటారు. ఈ లోగన వచ్చి నా సంగతి మీరు పాపం పాపల బ్యాగ్ లోపల మర్చిపోయారంటే అసలు జరిగింది ఏమిటో వింటావా లేదా? డాక్టర్ మీకు బీపీ ఉంది, ఆయాస ఎక్కువ అవుతుంది, వాకింగ్ వెళ్ళండి అంటే నాకు ఓపిక లేదు. దానికి మాత్రం ఓపిక లేదు. ఇలాంటి వెద విషయాలకు మాత్రం ఎక్కడి నుంచి ఓపిక పుట్టుకొస్తుందో తెలీదు. అది కాదు వసు, ఈ వంశీ గారు వేసే వెద విషయాలని ఆ ప్రియ నాతో చెప్పింది. చిచ్చి నోరుమేయండి, నోరు తెలిస్తే అబద్ధాలు. ఇప్పుడు ఎందుకు అనవసరంగా ప్రియ గురించి మాట్లాడుతున్నారు? నేను ఒక తీర్మానించుకున్నాను, ఇక మీద మీతో ఉండను. ఇప్పుడే ఈ క్షణమే నేను మిమ్మల్ని డైవర్స్ చేస్తాను. కొరుకు తినేంలే, కమాన్ కమాన్ యార్. ఐఎమ్ సారీ. బ్యూటిఫుల్ ప్రియా, ఈ డ్రెస్లో నువ్వు ఎంత అందగా తెలుసా? స్టాప్. అదేంటి ప్రియా, ఇక్కడ దిగిపోయావు? నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడే డ్రాప్ చేస్తాను, కమాన్. అవసరం లేదు. మీకు నడవడానికి కార్లుంటే నాకు నడవడానికి కాళ్ళున్నాయి. అంటే నాకు లేవనా? కాదు, నాకున్నాయని. నీతో మాట్లాడడం చాలా కష్టం ప్రియా. అయినా ఎందుకు వచ్చిన ఇంటర్వ్యూలు? నీకెంత డబ్బు కావాలో చెప్పు, నేనిస్తాను. కమాన్, టేక్ ఇట్. ఏం చేయడానికి? జస్ట్ రోజు నువ్వు ఇలా కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ లో క్యూట్ గా కనిపించడానికి. కనిపిస్తే చాలా? కౌగిలించుకుంటే ఇంకా మంచిది. హౌ డేర్ యు టు టచ్ మీ? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నా? పిలవగానే వచ్చి నీ పక్కన కూర్చున్నానని నువ్వేం మాట్లాడినా ఏం చేసినా ఊరుకుంటానంటున్నావా? నువ్వు బస్ స్టాప్ లో పెద్ద సీన్ క్రియేట్ చేస్తావని నాకు ముందే తెలుసు. అందుకే నోరు ముసుకుని నీ కారెక్కాను. అంతేకాని నువ్వు బండి ఇష్టపడో లేక మోసపడో మాత్రం కాదు. నీ కారు చూసో నీ డబ్బు చూసో చాలా మంది అమ్మాయిలు నీ వెంట తిరిగి ఉండొచ్చు. నీ సరదాలకి షికారులకి ఎంతో మంది అమ్మాయిలు నీకు చిక్కేసుకో ఉపయోగపడి ఉండొచ్చు. కానీ నేను మాత్రం అలాంటిదాన్ని కాను. అయినా ఒక ఆడపిల్ల నిన్ను ఇష్టపడడానికి నీకున్న అర్హతలేమిటి? ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రఘుపతి గారి కొడుకువి, మరో బిజినెస్ మ్యాగ్నెట్ కృష్ణ చైతన్య తమ్ముడివి. అంతేగా, ఆ రెండో తీసి పక్కన పెడితే యూఆర్ ఎ బిగ్ జీరో. ఇప్పటికే నా అర్థమైందా? నువ్వు నీ బ్రతికేంటో